లాక్డౌన్ అనేది ఉండాలండి. దాని ఒక టైమింగ్ అంటే మార్నింగ్ 6 to 1 లేకపోతే ఆఫ్టర్నూన్ 2 to 5 ఇలా అంటే జనాలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా ముఖ్యంగా అంటే కూలి వాళ్ళు మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని షాపులు అన్నీ క్లోజ్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. కానీ దా వాళ్ళని కూడా తెలుసుకొని కొద్దిగా టైం సడలింపిస్తే అందరూ వ్యాపారం ఒక్కసారిగా ఏంటంటే టైం తక్కువ ఉండటం వలన జనం ఏంటంటే ఎక్కువగా ఏకపడుతున్నారు. అదే టైం పెంచారనుకోండి సడలింపు ఉండటం వలన జనం రష్ తగ్గిద్ది. రష్ తగ్గడం వలన జనం ఎగబడకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ నిత్యావసర వస్తువులు కావాల్సినవి కొనుక్కొని వెళ్ళగలుగుతున్నారు. అయిపోతాయేమో ఏమో, రేపు ఇంకా పెంచుతారేమో, మనకు అయ్యి తెచ్చేసుకోవాలి అనే ఆతృత మీద ఇంకా జనం ఎక్కువ ఎగబడుతున్నారు. ఇప్పుడు కిరాణా షాపులు వన్ టౌన్ తీయట్లేదు. వన్ టౌన్ తీయబోయేసరికి కిరాణా షాపులు ఇళ్ళ దగ్గర షాపుల దగ్గర జనం ఎగబడిపోతున్నారు. 3 షాపులు 2 షాపులు ఉన్నాయి 2 గంటలు. ఇటు పాలు తెచ్చుకోవాలో తెలియదు, ఇటు ఎచ్చాలు తెచ్చుకోవాలో తెలియదు, అటు కూరగాయలు తెచ్చుకోవాలో తెలియదు, లేదా మెడికల్ షాపులు పరిగెత్తాలో తెలియదు. ఇద్దరు ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆ పెద్ద ఆయన ఈ 4 వైపు పరిగెత్తేసరికి లేట్ అయిపోతుంది. ఇటు పోలీసుల్ని ఇబ్బంది పెడుతున్నాం, లేట్గా వెళ్తాం వలన ఇచ్చిన టైంను దాటి వేసి మనం బయటకు వెళ్తాం వలన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము. అది కొద్దిగా ఆలోచించి కొద్దిగా టైం పెంచితే అందరికీ ఇప్పుడు 9 కాకపోయినా 11 వరకు అలా టైం పెంచితే అన్ని రకాలుగా అందరికీ బాగుంటుంది నా ఆలోచన. అయితే సడలింపు అనేది ఉండాలి, ఇది లాక్డౌన్ అనేది ఉండాలి. అది పూర్తిగా కంట్రోల్ అయ్యేంత వరకు కూడా లాక్డౌన్ ఉండాలి. అయితే టైం ఇంకో 2 గంటలు పెంచితే జనాన్ని ఆడవి లేకుండా ఈజీగా దాన్ని మనం తిరగడానికి కానీ ఏమైనా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి, తిరగడం అంటే రోడ్ మీద పడి తిరగడం కాదండి, నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు డీమార్ట్లో కానీ వెళ్ళినా మెట్రోలకు వెళ్ళినా లైన్లో ఎక్కువైపోయి టయానికి గవర్నమెంట్ ఇచ్చిన టయాన్ ప్రకారం ఇంటికి చేరలేక పోలీసు వాళ్ళు బయట నిబంధనల ప్రకారం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ వాళ్ళని బోర్డర్ల దగ్గర ఆపేస్తున్నారు. దానివల్ల జనం ఇబ్బంది పడుతున్నారు, ఇటు పోలీసు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక 2 గంటలు టైం పెంచితే అందరికీ బాగుంటుందని నా ఆలోచన అండి. ఇప్పుడు పోలీసు వాళ్ళైనా మున్సిపల్ గవర్నమెంట్ వీళ్ళు పనిచేయాలంటారండి డాక్టర్స్? అసలు వెళ్ళండి గుడ్డండి, వాళ్ళ గురించి మనం విమర్శించేది అనేది ఉండదు, అసలు ఆలోచన కూడా రాదు. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, డే అండ్ నైట్ కష్టపడి మన ఆంధ్రప్రదేశ్లో ఇంత కంట్రోల్గా ఉంది అంటే కేవలం వాళ్ళ వల్లే. శానిటరీ వాళ్ళ కానీ పోలీసు వల్ల కానీ డాక్టర్స్ వల్ల కానీ వాళ్ళ వల్లే ఎక్కువగా మన రాష్ట్రం కరోనా నుంచి కాపాడబడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.